తిరుపతిలో బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన హంగులతో ఏర్పాటు చేసిన భవనాన్ని నగర మేయర్ డాక్టర్ శిరీష ప్రారంభించారు. తిరుపతి నగరంలో ఎయిర్ బైపాస్ రోడ్లోని బ్యాంక్ ఆఫ్ ఇండియాను నూతన హంగులతో ఏర్పాటు చేసి భవనాన్ని శుక్రవారం ప్రారంభించడానికి నగర మేయర్ డాక్టర్ శిరీష ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజ్మెంట్ ప్రజలకు అందుబాటులో ఉండే స్కీమ్లను ప్రవేశపెడుతూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారని కొనియాడారు. అలాగే బ్యాంకులో ఇళ్ల నిర్మాణానికి రుణాలు మంజూరు చేస్తూ తక్కువ వడ్డీ తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజ్మెంట్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. జరిగింది. సో ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు అందిస్తున్న సేవలు చాలా చాలా అవసరం బ్యాంకర్స్ అనేది మనకు అర్థమవుతుంది. ఆల్రెడీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ప్రొఫెషనల్ లోన్స్ కానీ ఎడ్యుకేషన్ లోన్స్ కానీ అట్లాగే ప్రభుత్వ పథకాలు వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో జగనన్న తోడు కానీ డ్వాక్రా మహిళలకు కానీ వీళ్ళు తమ వంతు సాయంగా చాలామందికి ఈ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మోటివేట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే వెనక పడిన ఫ్యామిలీస్ని ముందుకు తీసుకెళ్తే ఒక సొసైటీలో ప్రతి ఒక్కరూ డెవలప్ అవడానికి బ్యాంకర్స్ యొక్క సహాయం చాలా అవసరం ఉంటుంది. వీళ్ళు ఆ విధంగా చూస్తే బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా మంచి మంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తోంది. హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్ అన్ని చేస్తున్నామండి. ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటంటే మేడం గారు చెప్పినట్టుగా ఇంక్లూజివ్ గ్రోత్ అని ఉంటుందండి. అందరూ సమాజంలో బడుగు వర్గాల వాళ్ళు వాళ్ళు కూడా పైకి వస్తేనే సమాజం బాగుంటుంది అని చెప్పేసి ఆ కాన్సెప్ట్తో మేము ముద్ర లోన్స్ కానీ డైరీ లోన్స్ కానీ మా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ విరివిగా స్టాండప్ ఇండియా అంటే చదువుకున్న యువతీ యువకులకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ప్రకారం లోన్స్ ఇస్తున్నాం. అలాగే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యోజన కింద చిన్న చిన్న సర్వీస్ యూనిట్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకున్నా కూడా లోన్స్ ఇస్తున్నాం.